హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మటన్ తిల్లి కర్రీ అండి. ఈ కర్రీని బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వారానికి ఒక్కసారి ఒక 3-4 వారాలు పెట్టారంటే బ్లడ్ బాగా పెరుగుతుందండి. అలాగే సర్జరీస్ అయిన వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకు పెట్టినా కూడా బ్లడ్ బాగా పెరుగుతుంది. అలాగే ఈ కర్రీ ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను 2 తిల్లీలని తీసుకుని బాగా వాష్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం ఈ తిల్లీలని కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదండి, ఎందుకంటే అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయి, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. అందుకనే మనం ముందుగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా వాష్ చేసేసుకుని తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ టిల్లికి కొద్దిగా నీచు స్మెల్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే ఆ నీచు స్మెల్ ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని 1-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1-2 పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని టొమాటో ముక్క మెత్తగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, టొమాటో ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న తిల్లి ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ తిల్లి ముక్కల్ని 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిద్దామండి. 5 మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. ఇలా చేయడం వల్ల కర్రీ చాలా త్వరగా రెడీ అయిపోతుంది, అలాగే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయండి, ప్రెషర్ కూడా పోయింది. లిడ్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలాలు కూడా యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి, గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడిపోయింది. ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇంకా మనం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే చాలా టేస్టీగా ఉండే తిల్లి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇది అప్పుడప్పుడు అందరూ తింటూ ఉండాలండి, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.